జిల్లా వస్త్ర పరిశ్రమపైన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాయడాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. పదవీకాలం మరో 3-4 మాసాల్లో పూర్తి అవుతున్నా కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్త్ర పరిశ్రమ సంబంధించి ఒక్క పైసా కూడా సాయం చేయలేనటువంటి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో సిరిసిల్ల నేతనకు చేసినటువంటి సహకారం కానీ పరిశ్రమలు తీసుకోవడం కోసం చేసినటువంటి అంశాలను మరిచి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా రేవంత్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖను రాస్తూ గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ విధానం వల్లనే పరిశ్రమలకు ఈ విధంగా ఇబ్బంది తలెత్తుని చెప్పేటటువంటి ఆ లేఖ సారాంశాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ 2004 అధికారంలో వచ్చినప్పుడు అప్పటికే నేతన్నల ఇబ్బందిని గుర్తించి టెక్స్టైల్ పరిశ్రమను తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు నేతన్నలను ఆదుకోవడానికి మరణించిన కుటుంబాలు మరణించకుండా ఉండడాని కోసం ఎగ్జిక్యూషన్ చనిపోయిన వారికి ఇస్తూ మరణించకుండా నేతన్నలకు భరోసా కల్పించిన 13,000 అంత్యోదయ కార్డులను అందజేసి వస్త్ర పరిశ్రమను రాజీవ్ విద్యా మిషన్ ద్వారా పాలిస్టర్ పరిశ్రమను తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. నేతలను ఆదుకోవడాని కోసం కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రస్తుతం కూడా సిరిసిల్లలో నేతలను ఆదుకోవడానికి కోసం ప్రత్యేకమైన దృష్టి ప్రభుత్వం సారిస్తున్న వేళ గత ప్రభుత్వం బిల్లులు చెల్లించక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా సహకారం అందించాలని చెప్పి అనుకుంటున్నటువంటి సందర్భంలో ఈరోజు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నేతన్నల ఓట్ల కోసం నేతన్నలకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ నేత పార్లమెంట్ సభ్యుడిని మీ సూటిగా ప్రశ్నిస్తున్నాం. టెక్స్టైల్ రంగంలో ఈ ప్రాంతంలోనే సిరిసిల్ల పేరు పొందినటువంటిది నేతన్నలు 20,000 పైచులకు ఉన్నటువంటిది అందరికీ తెలుసు. అలాంటి సందర్భంలో కేంద్రం ద్వారా వచ్చినటువంటి కాకతీయ టెక్స్టైల్ రంగాన్ని మెగా టెక్స్టైల్ను సిరిసిల్లలు కాకుండా అప్పటి బీఆర్ఎస్ నాయకుడు వినోద్ కుమారు మీరు బీజేపీ ఎంపీ కలిసి వరంగల్కు తీసుకుపోయినటువంటి వాళ్ళు మీరు కాదా అంటున్నా. ముసలి కన్నీరు ఈరోజు కారుస్తున్నారు. ఆ రోజు టెక్స్టైల్ రంగంలో మెగా టెక్స్టైల్ పార్కును కాకతీయ పేరుతోని ఎందుకు మీరు వరంగల్ తరలించకపోయారు? ఈ ప్రాంత నేతన్నలకు మీరు అన్యాయం చేసిన వాళ్ళు కాదా అని అంటున్నా. అసలు మీరు నేతన్నల కోసం మాట్లాడే నైతిక హక్కే లేదంటుంది. ఈరోజు జిఎస్టీ పేరిట నూలు పరిశ్రమను కూడా తీసుకొని రావడం వల్ల నేతన్నలకు ఎంత ఇబ్బంది అవుతుంది. జిఎస్టీని ఎత్తివేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఎంత పోరాటం చేసినా బీజేపీలో ఉన్న మీరు, ఇక్కడ అధ్యక్షుడిగా స్టేట్ అధ్యక్షుడు ఉండి జనరల్ సెక్రటరీ ఉన్న మీరు ఆ నూలు పరిశ్రమని జిఎస్టీ ఎత్తివేసే కార్యక్రమం పోయి ఈరోజు మేము అధికారంలోకి వచ్చింది 45 రోజులు కాలే. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి నేతన్నలకు అన్యాయం చేసినటువంటి మాట ఏది విడ్డూరంగా ఉంది, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. నేతన్నల మనోనిబ్బరాన్ని ఈరోజు పోగొట్టడానికి కోసం మీరు ఈరోజు ఎలాంటి కార్యక్రమం చేయకుండా ఈరోజు ఇక్కడికి వచ్చే టెక్స్టైల్ రంగం మొత్తం వారందరూ కూడా ఏమాత్రం పట్టించుకోకూడదు. న్యాయంలో ఇప్పుడు మళ్ళీ ఓట్ల కోసం ఏదైతే మాటలు బహిరంగలు ఇక్కడ రాసినారో దీన్ని మీరు తప్పుపడుతున్న మాట సందర్భం చెప్తే ముందుగాల మీరు జిఎస్టీని ఎత్తివేయండి నూలు పరిశ్రమ మీద. ఈరోజు మేము నేతన్నలకు అనుకూలమైనటువంటి నిర్ణయం భవిష్యత్తులో కూడా ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా నేతన్నలతోటి ముఖ్యమంత్రి గారు ముఖాముఖి కూడా మాట్లాడడం జరిగింది. వర్కర్ టు ఓనర్గా మార్చే పథకాన్ని ఆనాడు ప్రారంభం చేయాలని చెప్పని అనుకున్నాం. తప్పనిసరిగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రారంభించి నేతలందరికీ కూడా ఒక భరోసాను కల్పిస్తాం, వాళ్ళు మనోనిబ్బరం పెంపొందిస్తామని చెప్పిన మాట. ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇక్కడ తయారు చేసే క్రమంలో ఓ విమర్శ ఉంది. కేవలం 10 మందికి 12 మందికి ఉపయోగపడే విధంగా ఆ నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వాన్ని. ఏటా 270 కోట్లు 90 కోట్లు 300 కోట్ల వరకు ఇచ్చింది నేతలకు అందలేదని చెప్పిన విమర్శ ఉంది. దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది, ఆలోచిస్తుంది. భవిష్యత్తులో నేతల కోసం ప్రయోజనాలను ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట చెప్తూ